వ్యాపారవేత్తలు ఆధ్యాత్మికం వైపు మళ్ళుతున్నారు. మాదాపూర్లోని కాకతీయ హిల్స్ లో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి విజయ గణపతి మరియు భక్త ఆంజనేయ స్వామి దివ్య క్షేత్ర నిర్మాణానికి హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు. ప్రతి మనిషి ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని అప్పుడే జన్మ పరిపూర్ణమవుతుందని ఈ ఆలయానికి విరాళాలు ఇచ్చిన దాతలు తెలిపారు. ఒక టెంపుల్ కమిటీ ఏర్పరచడం జరిగింది 2013 లో. సో ఆ టెంపుల్ నిర్మాణం ఖాళీ స్థలంగా ఉన్న దాన్ని కొండలు అవన్నీ బాగు చేసి మేము ఆ టెంపుల్ నిర్మాణం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక ట్రస్ట్ను కూడా ఏర్పరిచి 2013 లో ఏర్పరిచాం. 2013 తర్వాత ఈ నిర్మాణం టెంపుల్ నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది. కొన్ని ఫండ్స్ ఇబ్బంది వల్ల దీంట్లో డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, తర్వాత ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వీరందరి సంకల్పం వల్ల 2015లో ఒక షేప్కు రావటం, ఆ తర్వాత ఇంకొక 4 సంవత్సరాల తర్వాత ఈ వెంకటేశ్వర ఆలయం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం రావటం జరిగింది. 2022 ఈరోజు ప్రారంభోత్సవానికి ఆరంభించాము. 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 18 ఫిబ్రవరి 18 19 20 20 ఈ రోజున శైవాగం ప్రకారంగా శివాలయ దేవాలయం ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. దీంతో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు 2019 మార్చి 14వ తారీఖున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ప్రతిష్ట జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆ తర్వాత కాలంలో శివాలయానికి శంకుస్థాపన జరిగి ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దేవాలయంలో ప్రధానమైన దాత శివాలయానికి కోటేశ్వరరావు గారి దంపతులు ఈ శివాలయ నిర్మాణానికి పూనుకొని దానికి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కోటేశ్వరరావు గారనే దాత ప్రధాన దాతగా వచ్చాడు. ఆయన ఆధ్వర్యంలో అందరం కలిపి మళ్ళా శివాలయాన్ని ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మొదలెట్టుకున్నాం. రేపు 20వ తారీఖున మార్నింగ్ 8 గంటల 7 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. కాలనీ వాసులు అందరూ కూడా సహకరిస్తున్నారు. శివాలయానికి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్ణయించబడింది. అందరూ ఆహ్వానితులే. ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.